జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న గౌరవ తట్లవాయి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చెర్న కరుణాకర్ రామారావు పల్లె ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అభయరాజు రాయకల్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు శ్రీమతి శ్రీ లావుడ్య సంధ్యారాణి సురేందర్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు వారిని. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు, ఎంపీడీఓ రమేష్, ఎంఈఓ గంగాధర్, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, ఎంపీటీసీలు దొంతి నాగరాజు, మందుల శ్రీనివాస్, జాన సారిక గంగాధర్, సర్పంచ్లు రాగి సాగరిక శ్రీనివాస్, అనుపురం శ్రీనివాస్, జక్కుల చంద్రశేఖర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకులు కోల శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, టీఆర్ఎస్ మండల నాయకులు మర్రిపల్లి శ్రీనివాస్ గౌడ్, అనుమల్ల మహేష్, తిరుపతి గౌడ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కంది రంజిత్, కొండపల్కుల రత్నాకర్రావు, రాజేశం గౌడ్, కె గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ పని చేస్తా పని స్నానం చేస్తే స్నానం గురించే, తింటే తిండి గురించే, చదివితే చదువు గురించే, మాట్లాడితే మాటల గురించి, అది వర్తమానంలో జీవించడం, లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. నిజంగా ఖచ్చితంగా చెప్తున్నా, ఒట్టే చెప్తున్నాను. ఈ మూడు సూత్రాలు కనుక మీరు మీ పిల్లలకు, ఇది ఒక్కసారి రాదు, నేను చెప్పినంత అలకైనా లేదు, మీరు ఈ మూడు సూత్రాలు కూడా మీ ఈ మూడు సూత్రాలు ఈ కార్యక్రమం ఈనాటి ఈ సన్మాన కార్యక్రమాలకి చాలా బాగా అవార్డు మాకు గుర్తింపునే కాదు, మా పైన ఉన్నటువంటి బాధ్యతను పెంచుతుంది, పాఠశాలలో పట్ల విద్యార్థుల పట్ల మాకున్నటువంటి బాధ్యతను ఇంకా పెంచుతుంది. పాఠశాల యొక్క నిర్మాణ క్రమంలో ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర ఎంతైనా ఉంది, కేవలం ఉపాధ్యాయుల యొక్క కృషి మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు సమిష్టిగా కృషిగా పనిచేస్తూ ప్రజాప్రతినిధులతోటి సహకారం తీసుకున్నప్పుడే పాఠశాలలు కూడా కాబట్టి దీనికి మేము ఎంతగానో సంతోషించడం జరుగుతుంది. మన పని మనం చేసుకుంటూ వెళ్తే అవార్డులు వాటంతటా అవే వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా మా యొక్క కార్యక్రమాలు ఇంకా ఉన్నతంగా చేపడతామని ఆశిస్తూ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. అలాంటి తరగతి గదిని ఆకర్షణీయంగా వినూత్నంగా మలుస్తూ మా యొక్క విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.